హాయ్ స్టూడెంట్స్ హాయ్ టీచర్స్ యాజువల్లీ అకాడమిక్ క్యాలెండర్ అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది యాజ్ అకాడమిక్ క్యాలెండర్ చెక్ చేస్తే మనకు ఒకసారి 32 పేజెస్ అనేది ఉంది యాజువల్లీ గవర్నమెంట్ ఏమేమి ప్రొవైడ్ చేస్తుందో క్లియర్గా అకాడమిక్ క్యాలెండర్లో క్లియర్గా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది అసలు ఏమేం బుక్స్ ప్రొవైడ్ చేస్తుందో అసలు ప్రొసీజర్ ఏంటనేది ఇవ్వడం జరిగింది అదర్వైజ్ నెక్స్ట్ ఆఫ్ యూ మనకి అకాడమిక్ క్యాలెండర్లో వర్కింగ్ డేస్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది యాజ్ జూన్ వర్కింగ్ డేస్ జూలై వర్కింగ్ డేస్ ఆగస్ట్ వర్కింగ్ డేస్ సెప్టెంబర్ వర్కింగ్ డేస్ నవంబర్ వర్కింగ్ డేస్ డిసెంబర్ వర్కింగ్ డేస్ జనవరి వర్కింగ్ డేస్ ఏప్రిల్ వర్కింగ్ డేస్ ఏప్రిల్ వచ్చేసరికి యాజ్ ద మెయిన్ థింగ్ ఆఫ్ యూ 23 డేస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అందులో మెయిన్ థింగ్ ఆఫ్ యూ మనకి జనరల్గా యాజ్ ఎ 15 డేస్ జనరల్గా వర్క్ అవుతుందని చెప్పేశాడు అదర్వైజ్ హాలిడేస్ వచ్చేసరికి యాజ్ ఎ హాలిడేస్ వచ్చేసరికి 8 డేస్ హాలిడేస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది అది క్లియర్గా చెక్ చేస్తే మనకి యాజ్ అకాడమిక్ క్యాలెండర్లో యాజ్ ఎలి నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ జనరల్గా వర్కింగ్ చేసేది 229 డేస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది యాజ్ 88 డేట్స్ కంపల్సరీ హాలిడేస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మనకి క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంటే తెలుస్తుంది దీని గురించి క్లియర్గా చెక్ చేసుకుంటే మెయిన్ ఇంకా నెక్స్ట్ ఆఫ్ యూ క్లియర్ చెక్ చేస్తే స్కూల్ టైం టేబుల్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది ఎప్పుడిప్పుడు ఏ విధంగా ఇవ్వాలనేది క్లియర్గా టైం టేబుల్ ఇవ్వడం జరిగింది అదర్వైజ్ నెక్స్ట్ ఫస్ట్ జూన్ టైం టేబుల్ ఇచ్చాడు ఎప్పుడిప్పుడు హాలిడేస్ క్లియర్గా ఇచ్చాడు ప్రతి దాన్ని యాజ్ హాలిడేస్ వచ్చేసరికి ఫస్ట్ సెకండ్ సాటర్డే హాలిడే అని చెప్పేసి 29th బక్రీద్ అని చెప్పేసి నెక్స్ట్ ఆప్షన్ హాలిడేస్ యాజ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ ఏవే సెలబ్రేషన్స్ మనకి ఏమేమి సెలబ్రేషన్ చేయాలి ఇంపార్టెంట్ డేస్ నెక్స్ట్ ఆఫ్ యూ సెలబ్రేషన్ డేస్ హాలిడేస్ సెపరేట్గా ఇచ్చాడు దెన్ ఆప్షన్ హాలిడేస్ సెపరేట్గా ఇచ్చాడు అదర్వైజ్ ఇంపార్టెంట్ డేస్ ఏమేమి సెలబ్రేషన్ చేయాలో అది ఇవ్వడం జరిగింది అదర్వైజ్ సెలబ్రేషన్ డేస్ అని చెప్పేసి అది కూడా ఇవ్వడం జరిగింది మెయిన్ క్లియర్ చెక్ చేస్తే నెక్స్ట్ ఆఫ్ యూ యాజ్ జూన్ టైం టేబుల్ పెర్ఫెక్ట్గా ఇవ్వడం జరిగింది యాజ్ జూన్ టైం టేబుల్ చూస్తే మనకి ఇవ్వడం అసలు చెక్ చేస్తే మనకి సిలబస్ అనేది ఏ విధంగా ప్రొవైడ్ చేసాడో క్లియర్ చెక్ చేసుకోవచ్చు అదర్వైజ్ జూన్ తర్వాత నెక్స్ట్ ఆఫ్ యూ మనకి యాజువల్లీ ఎగ్జామినేషన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతున్నాయి యాజ్ ఎ ఫార్మేట్ 1 యాజువల్లీ ఆగస్ట్ 1 to 4 నేను క్లియర్గా చెప్పాను 1 to 4 ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఫోర్త్ వర్ లోపల ఆగస్ట్లో యాజ్ జూన్ జూలైలో సిలబస్ ఏమేమి జరిగిందో ఆ సిలబస్ మాత్రం క్లియర్గా ఉంటుందని చెప్పాడు నెక్స్ట్ అది సిబిఏ మోడల్లో ఉంటుందని క్లియర్గా చెప్పాడు అంటే సిబిఏ మోడల్ అంటే ఓన్లీ ఫర్ బిట్స్ యాజువల్లీ 8th క్లాస్ వరకు బిట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఆఫ్ ఫార్మేట్ 2 యాజ్ థర్డ్గా యాజ్ వెల్ అక్టోబర్ 6th వరకు మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యాజ్ ఎగ్జామినేషన్స్ సిలబస్ వచ్చేసరికి ఆగస్టు సెప్టెంబర్ సిలబస్ మాత్రం రన్ చేయడం జరుగుతుంది అదర్వైజ్ సెమిస్టర్ 1 యాజ్ నవంబర్ 4 నుంచి నవంబర్ 10 వరకు జరుగుతుంది మనకి నవంబర్ జరుగుతుందని చెప్పేసి ఉంది జూన్ నుంచి అక్టోబర్ వరకు సిలబస్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఆఫ్ ఈ ఫార్మేట్ 3 అనేది మనం తీసుకుంటే దాంట్లోసరికి జనవరి 3 నుంచి జనవరి 6 వరకు మనకి 2004లో జరుగుతుందని చెప్పేసి మనకి ఇవ్వడం జరుగుతుంది యాజువల్లీ 2024లో ఇవ్వడం జరుగుతుంది నవంబర్ డిసెంబర్ సిలబస్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఆఫ్ యూ ఫార్మేట్ 4 అనేది మనకి ఫిబ్రవరిలో 23 నుంచి 27 వరకు జరుగుతుందని చెప్పేసి 2024లో యాజువల్లీ జనవరి ఫిబ్రవరి సిలబస్ అనేది ఉంటుందని చెప్పేసాడు అదే టైంలో 10th క్లాస్ వాళ్ళకి ఫార్మేట్ 4 అనేది లేకుండా రిమూవ్ చేసేసి దాన్ని ఫ్రీ ఫైర్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది అంటే మనకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫ్రీ ఫైర్ కింద కన్వర్ట్ జరిగింది 23 నుంచి 29 వరకు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది టోటల్ సిలబస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదర్వైజ్ సమ్మిటివ్ 2 అనేది 11th నుంచి ఏప్రిల్ 20 అనేది ఇవ్వడం జరిగింది అంటే మనకి యాజ్ సిబిఏ థర్డ్ మోడల్ అని చెప్పి థర్డ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అంటే మనకి 20 తర్వాత యాజ్ హాలిడేస్ అనేది ప్రొవైడ్ చేయడం క్లియర్గా చెప్తున్నాడు అంటే మనకి అకాడమిక్ ఇయర్ యాజ్ 20 తర్వాత 23 కానీ 24th కానీ ఎక్కడ దొరికినా అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయిపోతుంది క్లియర్గా చెక్ చేసుకోండి మెయిన్ ఇంకా నేను యాజ్ వెల్ పీడిఎఫ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను
యాజ్ ఏ పీడిఎఫ్ లింక్ డౌన్లోడ్ చేసుకుని దాని ప్రకారం యాజ్లీ మన వర్కింగ్ డేస్ ఏ విధంగా వర్క్ చేయాలి, స్కూల్స్లో ఏ విధంగా హాలిడేస్ అనేది ఎలా ప్రొవైడ్ చేశాడు, ప్రతిదీ క్లియర్గా చెక్ చేసి ఉంది. మనం క్లియర్గా చెక్ చేసుకుని యాజ్ ఎ సిలబస్ అనేది యాజ్ జూన్ జూలై సిలబస్ క్లియర్ చెక్ చేసుకుని కంపల్సరిగా ఫార్మేట్ వన్కి ప్రిపరేషన్ ముందు స్టార్ట్ అవ్వండి. యాజ్ ఎ 2 మంత్స్లో మనకి యాజ్ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అవుతున్నాయి, 2 మంత్స్ కంప్లీట్గా ఉన్నదని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ దాంట్లో నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ కూడా క్లియర్ ఇచ్చాడు కాబట్టి 2 మంత్స్ క్లియర్ లేదు. క్లియర్ చెక్ చేసే ఒకటి ఒకసారి మనం చెక్ చేసుకుందాం. నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఇక్కడ క్లియర్ ఇచ్చాడు కదా, క్లియర్ చూస్తే మనకి మెయిన్ చూస్తే ఇక్కడ వచ్చేసరికి 16 డేస్ ఉంది జూన్ 16 డేస్ ఉంది, జూలై 24 డేస్ ఉంది. మనకి క్లియర్గా చెక్ చేస్తే 40 డేస్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే 40 డేస్లో మన జూన్ సిలబస్ అదే జూలై సిలబస్ ఉంది. సపోజ్ జూన్ సిలబస్ జూలై సిలబస్లో మనం కంపేర్ చేసుకుంటే మనకి 10th క్లాస్ చూస్తే ఫస్ట్ వచ్చేసరికి జూన్ సిలబస్లో రియల్ నెంబర్స్ కంప్లీట్ చేయమన్నాడు, పూర్తిగా రియల్ నెంబర్స్ కంప్లీట్ చేయమన్నాడు. ఓకే బాగానే ఉంది, కవర్ చేసుకోవడానికి ఈజీగా కవర్ అవుతుందని మనం చూద్దాం. నెక్స్ట్ ఆఫ్ యూ 2nd జూలైలో వచ్చేసరికి రియల్ నెంబర్స్తో పాటు సపోర్ట్ ఆఫ్ యూ సెట్స్ ప్రాబిలిటీ స్టాటిస్టిక్స్ అని చెప్పేసి, అంటే సో మచ్ సిలబస్ అనేది జూలైలో ఇవ్వడం జరిగింది. 40 డేస్లో మనం ప్రాబిలిటీ కంప్లీట్ చేయాలి, అడ్వైస్ సెట్స్ కంప్లీట్ చేయాలి, అటు స్టాటిస్టిక్స్ కంప్లీట్ చేయాలి, అటు రియల్ నెంబర్స్ కంప్లీట్ చేయాలి. యాజ్ వెల్ 4 చాప్టర్స్ మనం కంప్లీట్ చేసేసి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, అంటే సిలబస్ అనేది హెవీ సిలబస్ ఉంది మనకి, క్లియర్గా చూడండి 10th క్లాస్ సిలబస్ ఎలా ఉందంటే మిగతా సిలబస్ అబ్జర్వ్ చేస్తే సో మచ్ సిలబస్ ఉంది. మన ఫార్మేట్ వన్ ప్రిపరేషన్స్లో ప్రిపరేషన్ అవుదాం. మెయిన్ ప్రిపరేషన్స్లో మెయిన్ చెక్ చేసుకుని 1-2 సార్లు చెక్ చేసుకుంటే యాజువలీ మన ప్రిపరేషన్స్లో మెయిన్ సిలబస్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. పీడిఎఫ్ లింక్ అండ్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తున్నాను మీకోసం అని చెప్పేసి ఆ డిస్క్రిప్షన్ డౌన్లోడ్ చేసుకుని కంపల్సరిగా మన సిలబస్ అనేది స్టార్ట్ చేద్దాం టీచర్స్ అందరం. ఓకే థ్యాంక్ యూ. ఇంకేనా డీటెయిల్స్ వస్తే మాత్రం టీచర్స్ కంపల్సరిగా సపోర్ట్ చేయండి. టీవీ వచ్చిన మా ఛానల్ నా టెక్స్ట్ బుక్స్ అనేది 9th టెక్స్ట్ బుక్స్ అనేది కూడా నా ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి, 1-2 సార్లు డౌన్లోడ్ చేసుకుని 9th క్లాస్ కూడా స్టార్ట్ చేసేయండి ఒకసారి ప్లీజ్గా త్వరగా స్టార్ట్ చేసేయండి. ఓకే టీవీ వచ్చిందా మా ఛానల్, థ్యాంక్ యూ.